సార్ లాస్ట్ ఫైటింగ్ బయలుదేరతాడు డైనోసార్ అన్న, కత్తిలు రెండు పడతాడు డైనోసార్ వెళ్తాడన్న. డైనోసార్ సినిమాలో లాస్ట్ ఫైటింగ్ అన్న ఉంది. క్రాక క్యాక్ అంటే క్యాక్ పుట్టించండి ప్రభాస్ అన్న, ఫుల్ జై. ఫుల్ హిట్ అన్న మూవీ అయితే, ఫుల్ హిట్ ఉంది, చాలా బాగుంది. లాస్ట్ ఫైటింగ్ అన్న అందరు చూడాల్సింది, తప్పకుండా చూడాలి. ఫస్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి సార్. ఫుల్ హిట్, హిట్ కొడతాడు అన్న, పక్క హిట్ కొడతాడు. సెకండ్ హాఫ్ కూడా వస్తుందిగా, ఫుల్ హిట్. 2 కోట్లు 2000 కోట్లు. సినిమా మన వరాల్డ్లో ఏ హీరోకు దక్కని, వరాల్డ్లో ఏ హీరోకు దక్కని భారీ కలెక్షన్ దక్కుతాయి. లాస్ట్ ఫైట్ ఉందన్న, కాటభవన్ రావాలని చెప్పి అందరు ప్రజల దేవునికి మొక్కుతారు. కానీ కాటభమ్మ కొడుకు ప్రభాస్, ఆమె కొడుకు దేవుని రూపంలో వాళ్ళ కొడుకు ప్రభాస్ వస్తాయన్న. ఫైటింగ్ చూస్తుంటే కింద నుంచి మీదకి మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అసలు బాడీ అంతా షివరింగ్ అవుతుంది ఆ ఫైటింగ్ అయిపోయే వరకు. మామూలుగా లేదన్న, వరల్డ్లో నాట్ ఎ జోక్. ఈ వరల్డ్లో ప్రభాస్కి వచ్చినంత బిగ్ కలెక్షన్, మన ఓన్లీ ఇండియా, నాట్ ఇండియా, వరల్డ్, ప్రపంచంలో ఏ హీరోకి లేని ఇంత కలెక్షన్ మన ప్రభాస్ అన్నకు వస్తాయి. ఆ లాస్ట్ ఫైటింగ్ ఉంది బ్రదర్, మామూలుగా లేదు, రాసి పెట్టుకోండి. ఇలాంటి చరిత్రలో నిలిచిపోతుంది ఈ మూవీ. మన సాలార్ మూవీ మామూలుగా లేదు. బాహుబలి కాదు, బాహుబలి అమ్మ మొగుడు నీల్ కమల్ ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ. మా ప్రభాస్ అన్నకి ఇలాంటి మంచి మూవీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రభాసన జై ప్రభాసన. మన లాస్ట్ ఫైట్ కాటమ్మ అని ఎవరైతే ప్రజలు దేవునికి మొక్కుతారో ఆ దేవుడు రూపంలో ఒక కొడుకులాగా పంపిస్తాడు ప్రభాస్కు. ప్రభాసన ఈ మూవీతో మీరు లేవాలి, ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ ప్రపంచం. వరల్డ్ రికార్డు, వరల్డ్ వన్ ఆఫ్ ద హీరో, ఓన్లీ ప్రభాస్ అన్న. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న. సినిమా ఇంకా చూడలేము, సినిమా పర్లేదు, హైలైట్ ఉంటుంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చి పడేసిండు ఈసారి. ఏం చెప్తారు మీరు ఫ్యాన్స్ గా? ఫ్యాన్స్ గా అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక రేంజ్ లో ఇచ్చేసారు. రచ్చ రచ్చని ఇక ప్రభాస్ అన్న దిగిందంటే ఇన్ని రోజులు ట్రోల్ చేసారు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా అంటే వాళ్ళు ఖచ్చితంగా నోరు మూసుకోవాలి. అట్లున్నాయి సినిమా, డబల్ హిట్ బ్లాక్ బస్టర్ బొమ్మ, డై హార్డ్ ఫ్యాన్స్ అన్న. సినిమా మాత్రం సినిమా అంతకంటే డబల్ అయిపోయింది అది. భయా సలార్ మూవీ కాదు, తుఫాన్. అది ఒక తుఫాన్ లా ఉంది సినిమా. ఏది అది కాన్ మన కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి సినిమా వచ్చిందంటే ఈ సినిమాతోనే. అందరూ కేజీఎఫ్ లాగా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది అంటున్నారు. ఆ కట్అవుట్ వేరు, ఈ కట్అవుట్ వేరు. ఇక్కడ ఉన్నది ప్రభాస్ ఎరుపు ఎక్కిస్తాడు, అది ప్రభాస్ స్టామిన. ఎరుపు ఉంది, ఎరుపు వేసుకొని వచ్చినా ఎరుపు లాగానే ఉంది సినిమా కూడా. అందరూ కేజీఎఫ్ లాగా ఉంది కాదు, అది కాదు. జై రెబస్టార్ అంటే ఆ కట్అవుట్ వేరు. 3 ఫ్లాపుల తర్వాత మళ్ళీ బ్లాక్ బాస్టర్ సినిమా కొట్టినాడు ప్రభాస్. 200 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి, ఈజీ పక్క. ప్రభాస్ అయితే మరో చరిత్ర మళ్ళీ ఉంటుంది ఈ సినిమాతో. హైలైట్స్ బీజిఎం భయ్య, బీజిఎం కానీ సాంగ్స్ కానీ. హైలైట్ జగపతి బాబు ఉంది భయ్య, జగపతి బాబు ఫైట్ సీన్ ఉంది, హైలైట్గా ఉంటుంది. జగపతి బాబు విలన్గా ఎలా ఉంటాడో తెలిసిందే కదా. ఈ సినిమా అంతకు మించి యాక్టింగ్ చేయడు ప్రభాస్ గురించి కేవలం. ఇంకా నెక్స్ట్ బీజిఎమే హైలైట్ సినిమాకి. సీట్లు కూడా బెంబేలు ఎత్తుతాయి, అలాగ ఉంది సీట్లు అయితేనా. చాలా చాలా బాగా తీయడు ప్రశాంత్ నీళ్ళు, చాలా బాగా తీయడు. వేరే లెవెల్లో ఉంది సినిమా అంతా. అందరూ అట్లా అంటున్నారు, కానీ ఈ కట్అవుట్ వేరు, ఈ కట్అవుట్ వేరు. దానికి తగిలే సినిమా కాదు, అంతకు మించి తగిలేది. డబ్బులు 10 కేజీఎఫ్ వేస్తే ఈ సినిమా, అది దీని స్టామినా. ఓకే, దానికి దీనికి ఏంటంటే దీంట్లో ఫైట్లు భారీ ఉండవయ్యా. ఈ స్టోరీ వేరు, ఆ స్టోరీ వేరు, అది వేరే లెవెల్. ప్రపంచం ఎలా ఉంది? ఓకే, కానీ మొత్తం వేరే ఉంది, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. చూసాం.
హైలైట్ ఉంది బ్రో. మూవీ మాత్రం సెక్సీ ఉంది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి వేరేనే ఉంటుంది మైండ్, వాళ్ళది వెళ్ళిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. శృతి హాసన్ తో లైట్ అసలు శృతి హాసన్ పాటలో మొత్తం చూపిస్తారు. దేకర్ శృతి హాసన్ ఎవరు అసలు ప్రభాస్ మీద కళ్ళు వెళ్ళిపోయినా అంటే మొత్తం ఎలివేషన్ వేరే, నెక్స్ట్ లెవెల్. పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ ఉంటుంది మొత్తం. పార్ట్ వన్ కన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి అంటే పార్ట్ టూ పైన చూసినాక మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ సీన్స్ హైలైట్ ఉన్నాయి, అసలు క్లారిటీ ఉండదు పార్ట్ వన్ తోటి మీకు ఏం అర్థం కాదు. పార్ట్ టూ గురించి బాగా చూపించింది. మాత్రం బోరాన్ ఉంది, సినిమా మాత్రం బోరాన్ ఉంది. చూద్దామనుకున్నా టికెట్లు దొరుకుతలేవు, ఆల్రెడీ యూజ్ చేసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూద్దామంటే టికెట్లు దొరుకుతలేవు, అన్ని ఫుల్ అయిపోయినాయి. 3-4 వారం రోజులు టికెట్లు బుక్ అయిపోయినాయి. సినిమా అయితే హైలైట్ ఉంది, గిరాక్ ఉంది సినిమా అయితే. ప్రభాస్ కట్అట్లు అయితే సై ఉన్నాయి, వస్తున్నాయి ప్రభాస్ కట్అట్లు అయితే. స్టోరీ హైలైట్ ఫ్రెండ్షిప్ పార్ట్ టూ ఉంది. ఇప్పుడు పార్ట్ టూలో ఎవరైతారో రాజు తెలీదు. ప్రభాస్ కంబ్యాక్ అయ్యాడు, 3 సినిమాలు ఇట్టు కాలే కానీ ఈ సినిమా ఇట్టు బర్ బోరం.